కలిసి నీళ్ళను రాష్ట్ర ముఖ్యమంత్రి పని మర్చిపోయినట్టున్నాడు. కానీ ముఖ్యమంత్రి మర్చిపోవడం ముఖ్యమంత్రి పని, ఏం చెప్పినా కూడా చెప్పింది మర్చిపోవడము, గుర్తున్నా దాన్ని పట్టించుకోకపోవడం చేయకపోవడము. అందుకే రోజు మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే కనబడాలని చెప్పి, బోట్లలో తిరగాలని చెప్పి, స్నానం చేసే విధంగా నీళ్ళు తయారు చేస్తానని చెప్పి, హుస్సేన్ సాగర్ను కొబ్బరినీళ్ళు చేస్తానని చెప్పి ఏది పడుతుంది మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకుంటే దాఖలాలు. దాన్ని దృష్టి ఉంచుకునే ఈరోజు మూసీ వాటర్ను బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించే జరుగుతుంది. దాని ద్వారా దాంతో పాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళను కొన్ని దాయకి అని చెప్పి లెటర్ రాస్తున్నాడు. తప్ప మంచినీళ్ళు వచ్చిన తర్వాత తలకనిపి కళ్ళు ఇల్లు తగ్గుతున్నారు. దాంతోపాటు లేఖను కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బతకలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారము 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిగలవాడు ఫస్ట్. ఒక్క రూపాయి ఇవ్వకుండా నేను ఈ కార్పొరేషన్ ఏర్పడేసిన కార్పొరేషన్ల పేరుతోని 1,000 కోట్ల రూపాయలు లోన్లు దొబ్బిపోయి నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం ప్రజలు నమ్మించి మోసం చేస్తే ప్రజలు క్షమించాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఇక్కడ ప్రజలు చూస్తున్న బాధను తట్టుకోలేక ఈరోజు నీకు పార్సల్ పంపిస్తున్నా. దీని స్నానం చేయి, ప్రగతి భవన్లో స్నానం చేస్తావా, ఫామ్ హౌస్లో స్నానం చేస్తావా, స్నానం చేయి. ఫినాయిల్ పెట్టుకొని స్నానం చేస్తావా, సబ్బు పెట్టుకొని స్నానం చేస్తావా, స్నానం చేయి. స్నానం చేసి నీ వీడియో అమ్మితే ఇక్కడ ప్రజలు కూడా స్నానం చేస్తారు. మా ముఖ్యమంత్రి స్నానం చేసి మాకెందుకంటే స్నానం చేస్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు పార్సల్ పంపడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్ననే రాజీనామా చేసినటువంటి మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ నెల 21వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈరోజే మా అమిత్ షా గారు సమాచారం ఇచ్చారు నాకు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కలిసారు నాకు. తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి నాకు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో దానికి భిన్నంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్నది. ఈ తరుణంలో పార్టీలో చేరి పనిచేయాలని చెప్పి అనుకుంటానని చెప్పి ఈరోజు అమిత్ షా గారిని కలిసి వారు వివరించడం జరిగింది. వారితో పాటు వివేక్ వెంకటస్వామి గారు కూడా, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సభ్యులు వారు కూడా వారితో వెళ్ళడం జరిగింది. 21వ తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఊకే మీరు ప్రశ్న అడిగేసరికి ఊకే అందుకే మీకు టెన్త్ ఊకే ఆతృతిగా చెప్పేసి దాసరోజు సోన్ గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి నేత ఆహ్వానిస్తున్నా. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనేటువంటి ఒక తెలంగాణ ద్రోహికి అప్పుడు గుర్తించిన దాసోశ్వరన్ గారు, ఆయన ఆలోచనలను అన్నీ కూడా కేసీఆర్కి చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి దాసోశ్వరన్ గారు, చరిత్ర తెలిసిన వ్యక్తి. ఆ రోజు దాసోశ్వరన్ గారు చాలా మంచివారు కేసీఆర్. దాసోశ్వరన్ గారికి అన్ని విషయాలు అవగాహన ఎక్కువ ఉంది, తెలంగాణ చరిత్ర తెలుసు, ప్రజలందరూ వారు గుర్తిస్తున్నారు, వారి యొక్క వాయిస్ వినాలనుకుంటున్నారు. కాబట్టి దాసోశ్వరన్ గారి పేరు బాగా వినబడుతుందని చెప్పి కేసీఆర్ అంతా అనవకుడు స్టార్ట్ చేసింది.
దాంతోపాటు మనం ఆకాంక్షల కోసం కొన్ని ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దానికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అప్పుడు చర్చించిన విషయాలు ఏంది, అనుకున్న విషయాలు ఏంది, అన్ని తీసుకుపోయి బుట్ట దాఖలు చేసి వాళ్ళ ఆయన ఆయన కుటుంబ పాలన కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. పొట్టుబొట్టు పైసలు చంపుకుంటున్నాడు. తరతరాలు బతికే విధంగానే తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అమాయకులను భావిస్తున్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రిని భావించే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో వారి స్పష్టంగా చెప్పారు. కానీ జాతీయ భావాజాలం ఉన్న వ్యక్తి దాసోశ్రవణ్ గారు ముందు నుంచి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా అనేక ఉద్యమాలు విద్యారంగ సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి దాసోశ్రవణ్ గారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలతోటి మంచి ఆలోచన నాయకులు అందరూ కూడా రాత్రి కూడా ఫోన్ చేసి మీరు తెలంగాణ కోసం మీరు మాట్లాడండి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది మాట్లాడండి, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, ఇది కావాలనుకుంటారు, అందరం కలిసికట్టుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోమని చెప్పి అనేక సందర్భాల్లో నాకు కూడా చాలా సందర్భాలు సలహాలు ఇచ్చాను. ఏమన్నా ప్రజా వ్యతిరేకంగా వివరిస్తే కూడా వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా వివరించకండి దయచేసి, మన ప్రజలు ముఖ్యము, మనకు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యము, ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి గద్దె దించడం ముఖ్యము అని అనేక సందర్భాల్లో వారు చాలామందికి సూచన సలహాలు ఇవ్వడము, అన్ని విషయాల్లో అవగాహన వ్యక్తి కాబట్టి దాసోశ్రవణ్ గారిని భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా నేను మీ ద్వారా ఆహ్వానిస్తున్నాను. వారి ఆలోచన వారి భావాచారం అంతా భారతీయ జనతా పార్టీతో ఇమిడింది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ చేత గర్వాపసి అయితే అంటే ఆహ్వానిస్తున్న వారు అంటే కాంట్రాక్టర్ కావని చెప్పిండి ఆయన నామినేటెడ్ నామినేషన్ కప్పర్ల పోయి చెప్పారా టెండర్ ప్రకారం కాంట్రాక్టర్. రాజగోపాల్ రెడ్డి గారు నేను వ్యాపారస్తుని కాదు, నేను పైసలు లేవు, నేను కాంట్రాక్టర్ పనులు చేస్తేనే అనలే కదా. ఆయన వృత్తి వేరు, రాజకీయ నేపథ్యం వేరు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఆరోపించలే? నిన్న ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆరోపణలు ఎందుకు చేయలే? అంటే వాళ్ళ పార్టీలో ఇప్పుడు మంచోడు, వాళ్ళ పార్టీ కలిగి పోతే మాత్రం ధృవీయతరా? ఈ మొన్న క్యాగ్ ఉజాహోల క్యాండిడేట్ దుబాకుల డిపార్ట్కి వెళ్ళింది. హైదరాబాద్ మూడు సీట్లు కూడా రెండు సీట్లు లేవు. మీరు అమిత్ షా రా నమ్మికి ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు ఎట్టి బస్లో మునుగోడు అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో గెలిచది గెలిచి తీరుతుంది ప్రజల ఆశీర్వాదంతో. వాళ్ళందరూ ఏమంటారంటే ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఒక వాతావరణాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నిస్తారు. ఏం చేసినా కూడా ఉజ్వల గద చేసారు, మీరు దుబ్బాకలు గద చేశారు. తర్వాత ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు ఇచ్చారో ఒక్కసారి నిమరేసుకోవాలి వీళ్ళంతా కూడా. కాబట్టి మునుగోలులో గెలిచేది భారతీయ జనతా పార్టీ, ప్రజలందరూ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలవుతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మునుగోడు నియోజకవర్గానికే సంబంధించిన ఎన్నికలు కావు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఇవి. దాన్ని దృష్టి పెట్టుకునే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు వస్తే చెప్పినాం కదా, మళ్ళీ వస్తే మళ్ళీ చెప్తా. పార్టీ నిర్ణయిస్తాయి, పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తాయి.